బానే ఉందండి. మంచి చేస్తున్నాడా? మంచిగానే చేస్తున్నాడు. అవకాలం ఏమన్నా వస్తున్నాయా? వచ్చినాయండి. మాకు అమ్మ వాడు వచ్చినాయి, మాకు ఇల్లు స్థలం వచ్చింది. లేదండి, లేదు. మేము టిఫిన్ బండి పెట్టేవాళ్ళం, మా టిఫిన్ బండి లోన్ కూడా ఇచ్చారు. మీకు వాలంటరీ ఉన్నాడా? ఉన్నారు. వాలంటరీలు మహిళలు కిడ్నాపులు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, వాలంటీర్లు తీసేయండి. అట్లాంటిదే లేదండి, మా ఇంట అక్కడ అబ్బాయి మంచోడే. నీళ్ళ దగ్గర పెరిగిన అబ్బాయి వాలంటీర్. మరి వాళ్ళని తీసేయమంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అయ్యో మాకు తెలియదండి. ఉంటే మంచిది అంటారా వాలంటీర్లు? ఉంటే మంచిదే. మా ఏది మనం వెళ్ళకోకుండా వాళ్ళే మన ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు కదా. పథకాలు మళ్ళీ గెలుస్తాడా? ఏమో తెలియదు. మీకేమనిపిస్తుంది? రవీంద్ర అమ్మఒడి అంటే మాకు కాకపోయినా వాలంటీర్లు మహిళలకు కడుపులు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నాడు. అవన్నీ కొట్టాము. ఏమండి వేరే ఉద్యోగం ఉంది, వాళ్ళు అన్ని తప్పులు చేయట్లేదా? వాళ్ళందరూ పట్టుకుంటున్నారా? ఉద్యోగం ఉన్నాక ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తారే ఉంటారు. అనకూడదు, తప్పది. జగన్ బాబు గెలుస్తాడు. జై జగన్. చంద్రబాబు పాలన చూసారు కదా అప్పట్లో? చూసామండి. జగన్ గారికి చూస్తున్నారు. తేడా ఏంటి? చాలా తేడా ఉందండి. ఏంటంటారు మెయిన్ గా? పదం చెప్పు, ఒక మాట చెప్పండి. చంద్రబాబు గారు ఇదిగో ఇల్లు ఇస్తా ఉన్నారు, అదిగో ఇల్లు ఇస్తా ఉన్నారు. మరి మాట్లాడి నోటీసులు పంపించారు కట్ట మీద వాళ్ళకి, భయం పుడి సత్యం ఎక్కడ బిగేస్తారని. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే అమరావతి ప్రాంతంలో పేదలు ఉండొద్దు అనేసి కోర్టుకు కూడా వేశారు టీడీపీ వాళ్ళు. జగన్ గారు పోరాడి తీసుకొచ్చారు. ఏం చెప్తారు సార్? పేదలకి పోతే ఉండవాళ్ళకి ఇస్తారండి, అదంతా ఖాళీ భూమి కదా. అభివృద్ధి ప్రాంతంలో పేదలు వద్దు అంటున్నాడు కదా. పేదలు ఉండక మరి ఎవరు ఉంటారండి? పేదలు పడుతున్నారా? వాళ్ళు ఉండాలి కదా. జగన్ గారు చేస్తుంది మంచి పని అంట? మంచి పని, మంచి పని అండి. మళ్ళీ గెలుస్తారంటారు? మళ్ళీ గెలుస్తారు. ఎంత మంది కలిసి వచ్చినా ఇద్దరు? రెండు. ఎంత వరకు గెలుస్తారండి? సందేహం లేదు. పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు కదా జగన్ గారు. ఎందుకు తిడతా? అదంతా కామనేనండి. అవన్నీ మేము పట్టించుకోము. జగన్ పార్టీ వాళ్ళు పట్టించుకోవాలి. మళ్ళీ జగనే. జగనే. జై జగన్.